వన్ ప్లస్ నాట్ సిఈ త్రీ అఫ్కోర్స్ రీసెంట్గా చూసుకుంటే బేస్ వేరియంట్ 8 GB ర్యామ్ 128 GB అరౌండ్ 25,000 బడ్జెట్లో అఫ్కోర్స్ ఇండియాలో లాంచ్ అయింది అండ్ చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో వన్ ప్లస్ నాట్ సిఈ త్రీని 25,000 బడ్జెట్లో తీసుకోవాలా లేదంటే ఇదే బడ్జెట్లో సో ఇంకా ఏమైనా బెటర్ ఫోన్స్ ఉన్నాయని చెప్పి రీసెంట్గా చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో అఫ్కోర్స్ నథింగ్ ఫోన్ వన్ మీకు ఆల్మోస్ట్ ఆల్ బేస్ వేరియంట్ 8 GB ర్యామ్ 128 GB సో 26,000 ఆ ప్రైస్లో అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. సో ఇది మీకు వన్ ప్లస్ నాట్ సిఈ త్రీకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఆక్సిజన్ సాఫ్ట్వేర్కి బెటర్గా ఏమైనా ఉండాలనుకుంటే మాత్రం సో నథింగ్ ఫోన్ వన్ అనేది మీకు ప్రజెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో మనం వన్ ప్లస్ నాట్ సిఈ త్రీ అండ్ నథింగ్ ఫోన్ వన్ అండ్ ఈ రెండు ఫోన్స్ని సో కంప్లీట్గా డీటెయిల్డ్గా సో కంపారిజన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకవేళ మీరు అండర్ 25K బడ్జెట్లో ఒక పవర్ఫుల్ మొబైల్ కొనాలి, ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా ఈ వీడియో కన్క్లూజన్కి వచ్చేసరికి మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు ఏ ఫోన్ మీకు ఏ డిపార్ట్మెంట్లో తీసుకోవాలని చెప్పి. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అండ్ జెన్యున్ రివ్యూస్ కోసం సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ థింగ్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే 25,000 బడ్జెట్లో ఒక ఫోన్ కొనాలనుకున్నప్పుడు కామన్గా చాలామంది సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ప్రీమియంగా సాలిడ్గా ఉండాలని అనుకుంటారు. సో అఫ్కోర్స్ మీకు వన్ ప్లస్ నాట్ సిఈ త్రీలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కంప్లీట్లీ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. సో అక్కడ కూడా మీకు ఎలాంటి మెటల్ బాడీ కానీ ఎలాంటి మెటల్ ఫ్రేమ్స్ కానీ ఏవి అవైలబుల్గా అయితే ఉండవు. బట్ మొబైల్ పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రీమియంగా అండ్ సాలిడ్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం మనకి డెలికేట్ బిల్డ్ క్వాలిటీ లాగానే ఉంటుంది. అదే మీకు నథింగ్ ఫోన్ వన్కి వెళ్తే మాత్రం బ్యాక్ సైడ్ కంప్లీట్లీ మీకు గ్లిఫ్ ఇంటర్ఫేస్తో అండ్ గ్లాస్ బాడీతో వస్తుంది. దాంతోపాటు సైడ్స్ చూసుకుంటే మీకు మెటల్ ఫ్రేమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈవెన్ పట్టుకున్నప్పుడు లేదంటే మీకు బయట క్యారీ చేస్తున్నప్పుడు ఓవరాల్గా మీకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సో ఖచ్చితంగా నథింగ్ ఫోన్ వన్ అనేది వన్ ప్లస్ నాట్ సిఈ త్రీ కంపేర్ చేసుకుంటే సో చాలా చాలా మోర్ దాన్ బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. సో డిస్ప్లే చూసుకుంటే అఫ్కోర్స్ మీకు వన్ ప్లస్ నాట్ సిఈ త్రీలో 6.7 inch ఫ్లూయిడ్ యామ్లెడ్ డిస్ప్లే ఉంటుంది అండ్ మీకు ఇందులో చూసుకుంటే ఎన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ దాంతోపాటు HDR10+కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఈవెన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే అనేది ఖచ్చితంగా చాలా చాలా బెటర్గానే ఉంది. కాకపోతే నథింగ్ ఫోన్ వన్లో చూసుకుంటే మాత్రం సో మీకు 6.5 inch ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది అండ్ అఫ్కోర్స్ ఇందులో కూడా మీకు ఎన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ దాంతోపాటు చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ HDR10+కి సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 1000 nits మాక్సిమం బ్రైట్నెస్కి అయితే సో ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా రెండు ఫోన్స్లో కూడా సిమిలర్గానే ఉంది. సో కాకపోతే నథింగ్ ఫోన్ వన్తో కంపేర్ చేసుకుంటే వన్ ప్లస్ నాట్ సిఈ త్రీలో సో ఖచ్చితంగా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది సో కొంచెం స్లైట్లీ బెటర్ సైడ్ అయితే ఉంటుంది. అఫ్కోర్స్ మీకు వీడియోలు చూస్తున్నప్పుడు లైక్ డిస్ప్లే కలర్స్ కానీ లేదంటే మీకు HDR10+ సపోర్ట్ కానీ అండ్ ఇవన్నీ కూడా వన్ ప్లస్ నాట్ సిఈ త్రీలో సో ఖచ్చితంగా నథింగ్ ఫోన్ వన్తో కంపేర్ చేస్తే బెటర్గానే ఉన్నాయి. బట్ ఇది మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నప్పుడు మీకు అంత డిఫరెన్స్ అయితే కనపడదు. సో ఓవరాల్గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది రెండు ఫోన్స్ కూడా బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చు 25K బడ్జెట్లో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్తే అఫ్కోర్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటే సో ఖచ్చితంగా మీకు వన్ ప్లస్ నాట్ సిఈ త్రీలో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 780 2 5G ప్రాసెసర్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది మీకు పవర్ఫుల్ ఒక 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఓన్లీ 5G కోసం మాత్రమే సో డిజైన్ చేసిన ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న 12 5G బ్యాండ్స్ అయితే సో ఈ ప్రాసెసర్కి సపోర్ట్ చేస్తాయి అండ్ దాంతోపాటు బేస్ వేరియంట్ 8 GB ర్యామ్ 128 GB వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ దాంతోపాటు ఆక్సిజన్ 13 సాఫ్ట్వేర్తో వస్తుంది. కాబట్టి సో ఓఎస్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా వన్ ప్లస్ బ్రాండ్ అనేది బెటర్గానే ఉంటుంది. కాకపోతే రీసెంట్ టైమ్స్లో వన్ ప్లస్ సాఫ్ట్వేర్ అనేది అంటే వన్ ప్లస్ ఓఎస్ అనేది సో బెటర్గా లేదు అని చెప్పి చాలా ఎలిగేషన్స్ అండ్ చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నథింగ్ ఫోన్ వన్ విషయానికి వెళ్తే మాత్రం బేస్ వేరియంట్ 8 GB ర్యామ్ 128 GB సో 26,000 బడ్జెట్లో వస్తుంది. అఫ్కోర్స్ ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 778+ 5G ప్రాసెసర్ ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ 782తో కంపేర్ చేసుకుంటే 778+ 5G ప్రాసెసర్ అనేది సో ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీ హైయెస్ట్ ప్రయారిటీ గేమింగ్ కోసం మాత్రమే అనుకుంటే నథింగ్ ఫోన్ వన్ అనేది ఖచ్చితంగా మీరు బ్లైండ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే నథింగ్ ఓఎస్ 2.0 సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మీకు చాలా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో అఫ్కోర్స్ ఇందులో కూడా ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ 14 and 15 ఖచ్చితంగా మీరు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే పొందొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 2 అనేది పర్ఫార్మెన్స్ పరంగా అండ్ మీకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే సో స్లైట్లీ చాలా చాలా బెటర్ సైడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే సో ఆక్సిజన్ సాఫ్ట్వేర్తో నథింగ్ ఓఎస్ని కంపేర్ చేస్తున్నప్పుడు సో నథింగ్ ఓఎస్ అనేది ఖచ్చితంగా చాలా చాలా బెటర్ పొజిషన్లో ఉంది. కాబట్టి సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం లైక్ ఆప్టిమైజేషన్ కావచ్చు లేదంటే కస్టమైజేషన్స్ కావచ్చు అండ్ ఎవ్రీథింగ్ ఓవరాల్గా చూసుకుంటే నథింగ్ ఫోన్ వన్ అనేది బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
నెక్స్ట్ కెమెరా సెటప్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే అఫ్కోర్స్ మీరు బ్లైండ్గా ఎక్కడ మీరు నథింగ్ ఫోన్ వన్ని సో కెమెరా పర్ఫార్మెన్స్ కోసం అయితే అండర్ 25K బడ్జెట్లో కొనొచ్చు. ఎందుకంటే వన్ ప్లస్ నాట్ C3లో చూసుకుంటే 50+8+2 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా మాత్రమే సోనీ IMX890 సెన్సార్తో వస్తుంది. ఇది మంచి సెన్సారే. అండ్ రిమైనింగ్ 8 and 2 MP ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా మనం ఫోటో షూట్ చేసుకోవడానికి సో ఎందుకు పనికిరావు. సో అఫ్కోర్స్ మీకు నథింగ్ ఫోన్ వన్లో చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ 50+50 MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో 50 MP ప్రైమరీ కెమెరా మంచి సెన్సార్ అని చెప్పొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ రిమైనింగ్ 50 MP కూడా అల్ట్రా వైడ్ సెన్సార్. ఇది కూడా మీకు చాలా చాలా మంచి ఫోటోస్ని అండి వీడియోస్ని అయితే సో క్యాప్చర్ చేస్తుంది. సో ఇన్ఫాక్ట్ ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం రెండు ఫోన్స్లో కూడా 16 MP సింగిల్ కెమెరానే ఉంది. సో ఓవరాల్గా రెండు ఫోన్స్తో కెమెరాని బ్లైండ్గా మీరు పిక్ చేసుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ వన్ అనేది చాలా చాలా బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు, బెటర్ కెమెరా అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే అఫ్కోర్స్ వన్ ప్లస్ నాట్ C3లో చూసుకుంటే సో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 80 W అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. సో అరౌండ్ మీకు ఒక 30 మినిట్స్లో మొబైల్ అనేది కంప్లీట్లీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో అదే మీకు నథింగ్ ఫోన్ వన్కి వెళ్తే మాత్రం సో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 33 W అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అయితే రాదు, బట్ ఫోన్ అయితే మీకు 33 W అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు 5 W అనుకుంటా మీకు ఆల్మోస్ట్ ఆల్ వైర్లెస్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సారీ 10 W మీకు వైర్లెస్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఛార్జింగ్ అండ్ బ్యాకప్ పరంగా చూసుకుంటే వన్ ప్లస్ నాట్ C3 అనేది నథింగ్ ఫోన్ వన్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్ ఆప్షన్. సో ఓన్లీ డిస్ప్లే అండ్ దాంతోపాటు కెమెరాస్ అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఈవెన్ నథింగ్ ఫోన్ వన్ అనేది ఖచ్చితంగా చాలా చాలా బెటర్ మొబైల్. బట్ స్టిల్ 2023లో ఉన్నాం. సో కొంచెం నథింగ్ ఫోన్ వన్ కొనాలా వద్దా అనేది కూడా కొంచెం ఆలోచించుకోండి. సో అది మీ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ ఫైనల్గా వన్ ప్లస్ నాట్ C3తో కంపేర్ చేసుకుంటే నథింగ్ ఫోన్ వన్ అనేది ఈవెన్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కావచ్చు, లేదంటే మనకి సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ఈవెన్ యాపిల్ కైండ్ ఆఫ్ డిజైన్ లాగానే అనిపిస్తుంది. సో ఇవి కాకుండా కొంచెం ఓల్డ్ మొబైల్ అనుకుంటే మాత్రం వన్ ప్లస్ నాట్ C3 అనేది మీకు కాస్త బెటర్ మొబైల్ లాగానే మీకు అనిపించవచ్చు. సో ఫైనల్గా వీడియో మీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. రెండు ఫోన్స్లో మీకు ఏది బెటర్గా అనిపించిందో లెట్ మీ నో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బై నౌ.